మాట నేర్పు కిళ్ళంగేరి అనే దేశంలో రామశాస్త్రి అనే జ్యోతిష్కుడు ఉండేవాడు అతనికి ఆస్థాన జ్యోతిష్కుడు కావాలని కోరిక కలిగింది ఒకరోజు రాజుగారికి తన కోరిక తెలిపాడు అయితే రాజుకు జ్యోతిషంలో నమ్మకం అంతగా లేదు ఇలా జ్యోతిష్కులమని ఉద్యోగం కోరుతూ వచ్చిన వారిని ఆయన నేను మీకు ఉద్యోగం ఇయ్యదలిచానా లేదా చెప్పండి అని అడిగేవాడు ఇయ్యదలిచారు అని వాళ్ళు అంటే తప్పు నేను ఉద్యోగం ఇయ్యదలచలేదు వెళ్ళండి అనేవాడు ఇయ్యదలచలేదు అంటే తమ జ్యోతిషానికే అవమానం గనక ఆ మాట ఎవరు అనేవారు కారు కానీ మాటకారి అయిన రామశాస్త్రి మటుకు మీరు నాకు ఉద్యోగం ఇయ్యదలచలేదు అన్నాడు మీ మాట అబద్ధం అయ్యింది నేను మీకు ఉద్యోగం ఇయ్యదలిచాను కానీ మీ జ్యోస్యం అబద్ధమైంది గనక వెళ్ళిరండి అన్నాడు రాజు నా జ్యోతిష్యం అబద్ధం కాలేదే మీరు నాకు ఉద్యోగం ఇయ్యటం లేదు కదా నా జ్యోతిషం నిజంగా అబద్ధం చేయాలంటే నాకు ఉద్యోగం ఇయ్యండి లేదు జ్యోతిషం మాట అటుంచి నాకు ఉద్యోగం ఇయ్యదలిచారు గనక ఇయ్యండి అన్నాడు రామశాస్త్రి దేవుడు అన్నం పెట్టడా ఒక గ్రామంలో రాముడు భీముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు భీముడికి ఎవరూ లేరు కష్టపడి పనిచేసి పోసుకునేవాడు రాముడు పనిచేసేవాడు కాడు తల్లి పెడితే తినేవాడు భీముడు రాముణ్ణి మందలించాడు దేవుడే అన్నం పెడతాడన్నాడు రాముడు కష్టపడితే దేవుడు కూడా అన్నం పెట్టడన్నాడు భీముడు దేవుడు తనకు అన్నం పెడతాడని రుజువు చేయటానికి రాముడు ఒకరోజు భోజనం మాని కూర్చున్నాడు భీముడు పక్కనే కూర్చున్నాడు కొద్దిసేపటికి నిజంగానే ఒక పళ్ళెం అన్నంతో సహా రాముడు ముందుకు వచ్చింది వాడు దాన్ని అందుకోబోయాడు అది వెనక్కు జరిగింది రాముడు లేచి దాన్ని పట్టుకోబోయాడు అది వాణ్ణి నానా తిప్పలు పెట్టింది రొప్పుతూ చెమటలు దిగకారుతూ రాముడు దాని వెంట పరిగెత్తి ఎలాగో పట్టుకున్నాడు ఏంరా దేవుడిచ్చిన అన్నం కూడా ఇంత శ్రమపడితే గానీ దక్కలేదు అన్నాడు భీముడు రాముడితో మేకుల గుర్తులు రాజు చాలా అల్లరివాడు అన్ని పాడు పనులు చేసేవాడు తండ్రి వాణ్ణి తిట్టి కొట్టి మార్చలేకపోయాడు వాడి మీద ఫిర్యాదు వచ్చినప్పుడల్లా పూజామందిరం తలుపులో ఒక మేకు కొడుతూ వచ్చాడాయన కొంతకాలానికి తలుపు అంతా మేకులతో నిండిపోయింది అకస్మాత్తుగా రాజులో పరివర్తన వచ్చింది వాడు చెడ్డ పనులు చేయటం మానటమే కాక అందరికీ సహాయం చేస్తూ మంచి పనులు చేయసాగాడు వాడు ఒక్కొక్క మంచి పని చేసినప్పుడల్లా తండ్రి నుంచి ఒక్కొక్క మేకు లాగేయసాగాడు సంవత్సరం లోపల మేకులన్నీ నుంచి వచ్చేశాయి చివరి మేకు తలుపు నుంచి లాగేసిన రోజున రాజు ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి నాన్న మేకులైతే తీసేశావుగాని వాటి గుర్తులు తలుపు మీద శాశ్వతంగా ఉండిపోయాయి అన్నాడు అవును నాయన చెడ్డ పనులు మాన్న వాటి వాసన వదలదు అందుచేత చెడ్డ పనులు చెయ్యకుండానే ఉండాలి అన్నాడు తండ్రి పిచ్చిలో రకాలు ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు వాణ్ణి అందరూ అనేవారు వాడు అనే మాటలు చేసే పనులు అర్థం లేనట్టుండేవి కానీ ఒక్కొక్కసారి వాడి పిచ్చి మాటల్లో సూక్ష్మమైన తెలివితేటలు కూడా ఉండేవి ఒకనాడు ఉదయం వాడు నదీ తీరానికి వచ్చాడు అక్కడ ఒక బ్రాహ్మడు నడుములోతు నీటిలో ఉండి దోసిట్లో నీరు తీసుకుని సూర్యుడి కేసి తిరిగి ఏవో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలోకి జారవిడిస్తున్నాడు అయ్యా మీరెందుకు అలా చేస్తున్నారు అని ఆ పిచ్చివాడు ఆ బ్రాహ్మణ్ణి అడిగాడు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాను అన్నాడు బ్రాహ్మడు వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యుడికి వీపు పెట్టి దోసిట్లో నీళ్లు ఎత్తి నదిలో విడవసాగాడు నువ్వేం చేస్తున్నావు అని బ్రాహ్మడు పిచ్చివాడిని అడిగాడు మా తోటకు నీరు పోస్తున్నాను అది పడమరగా ఉంది అన్నాడు పిచ్చివాడు నువ్విక్కడ నీరు పోస్తే మీ తోట ఎలా తడుస్తుందో ఈ పిచ్చివాడా అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ కోటి మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడికి మీ అర్ఘ్యం చేరగాలేనిది పది మైళ్ళ దూరాన ఉండే మా తోటకు నేను పోసే నీరు అందదా అని పిచ్చివాడు అడిగాడు ఎవరు మంత్రి ఒక రాజుగారి ప్రధానమంత్రి ఆకస్మికంగా చనిపోయాడు ఆయన కింద ఉపమంత్రులు ముగ్గురుండేవారు వారిలో ఎవరిని ప్రధానమంత్రిని చెయ్యటమా అన్నది రాజుకు సమస్య అయిపోయింది ఏ ఒకరికి ఆ పదవి ఇచ్చినా మిగతా ఇద్దరికీ అన్యాయం జరగవచ్చు ముగ్గురిలోనూ ప్రధాన పదవికి అర్హుడెవరో రాజు తేల్చలేకపోయాడు కొద్ది రోజులు గడిచాక రాజు సపరివారంగా నదీ తీరానికి వెళ్ళాడు ఆయన వెంట ఉపప్రధానులు ముగ్గురూ ఉన్నారు అందరూ నది ఒడ్డున కూర్చుని సరదాగా కాలక్షేపం చేస్తుండగా రాజు నది ఎగువకు చూసి నీటిలో ఏదో కొట్టుకు వస్తోంది అదేమిటై ఉంటుంది అన్నాడు ఉపమంత్రులతో ముగ్గురిలో ఒకడు కళ్ళ మీద పెట్టి పరకాయించి చూసి ఏదో పండులాగుంది అన్నాడు మరొకడు లేచి నిలబడి చూసి అవును మహారాజా మామిడి పండు అన్నాడు లోపల మూడోవాడు లేచి తన కోటు తలపాగా తీసి ఒడ్డున పారేసి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఈ లోపల సమీపానికి వచ్చిన మామిడి పండును తీసుకుని మళ్ళీ ఈదుకుంటూ వచ్చి పండును తెచ్చి రాజుగారికిచ్చాడు కార్యశూరుడైన ఆ ఉపమంత్రిని రాజు ప్రధానిగా నియమించాడు కథలు కంచికి మనం ఇంటికి